ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడమనేది జరిగింది. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. ఒక భయంకరమైన భయానకమైన ప్రచారం చేశారు సాయిబాబా మీద. ఈ రోజుకి చేస్తున్నారు సాయి భక్తులందరూ తెలియక. సాయిబాబా బిచ్చమెత్తుకొని తిన్నాడు బతికాడు అని చెప్తున్నారు ఇవాళ. అది ఎంతవరకు కరెక్ట్ అండి? బిచ్చమెత్తుకొని బతికాడా సాయిబాబా? భిక్షాటంతో జీవించాడా సాయిబాబా? భిక్షాటంతో జీవించాడా? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. సచ్చరిత్రలో నిరూపణలతో కథలు ఉన్నాయి. ఈ కథలో కూడా మధ్యాహ్న హారతి అయిపోయిన తర్వాత అందరూ కలిసి కూర్చున్నప్పుడు బాబాకు శ్యామ వడ్డిస్తూ ఉన్నాడు. అంటే అందరితో కలిసి కూర్చొని ఆయన భోజనం చేసేవాడు. రోజు జనాల దగ్గర పోయి భిక్ష ఎత్తుకుని ఆ భిక్షాటం చేసుకుని వచ్చి తినలా గబగబా. ఆయన రాజులాగా బతికాడు నా తండ్రి. రాజు కన్నా ఎక్కువగా బతికాడు నా తండ్రి. ఒక్కసారి గురువారం నాడు జరిగే పల్లకి సేవలో జలతారు కోటేసుకున్నాడు ఆయన. మొన్న ఒకరితో నేను మాట్లాడితే వాళ్ళు చెప్పిన మాట విని మైండ్ బ్లాక్ అయింది. ప్యూర్ లెదర్ షూ సాయిబాబా వేసుకుంది. ప్యూర్ బ్రిటిషర్స్ వేసేవాళ్ళు ఆ షూని. అట్లాంటివి ఈ రోజున బాబా పాదుకలను నమస్కారం చేసుకుంటున్నామే. ప్యూర్ లెదర్ అది సామాన్యమైన వాడు వేసేవాడు కాదు అవి. ఒక్కసారి ఆయన సంస్థానం ఈరోజు కూడా నిరూపణలతో సార్ నాకు చెప్పారు. మా విజయ్ కుమార్ ఉన్నాడు. దీపావళి పర్వదినాన ఇంతెత్తు ధనలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి బంగారంతో చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి సంస్థాన వారు ధనలక్ష్మి పూజ చేస్తారు. మా విజయ్ గుడు చేశాడు ఒకసారి కూర్చొని. మన యూట్యూబ్ ఛానల్లో ఒకళ్ళు ఒక కామెంట్ పెట్టారు, ఈ స్వామి పుణ్యతిథి పుణ్యతిథి అంటున్నాడు, ఈ స్వామి ఏం స్వామి, వీళ్ళు మూర్ఖులైట్ అంటూ వాళ్ళు, బాబాకు లేవు తిథులు లేవని చెప్పి రాశారు. నేను రియాక్ట్ అవ్వలేదు కానీ బాధేసింది. అయ్యో ఇట్లాంటి వాళ్ళు కాదు, సత్యాన్ని కనుమరుగు చేస్తోంది. ఈరోజు కూడా విజయదశమి నాడు, రేపు అక్టోబర్ 8 కూడా చూడండి, సమాధి మందిరంలో పై ఫ్లోర్లో బ్రాహ్మణులందరికీ నూతన వస్త్రాలు ఇచ్చి ఆబ్దికం ఎలా అయితే పితృదేవతలకు చేస్తారో అలా ఆబ్దికాన్ని నిర్వహిస్తారు. ప్రతి సమాధి రోజు పుణ్యతిథిని నిర్వహిస్తారు సాయిబాబాకి. నేను విని చెప్పట్లా, అది కూడా విజయ్ కుమార్ వనజ ఇద్దరు కలిసి కూర్చొని ఒకసారి పార్టిసిపేట్ చేశారు ఆ కార్యక్రమంలో. నేను చెప్పే మాటలు కొంతమంది అబద్ధాలన్నారు కానీ వాస్తవాలు. కింద ఒరిజినల్ సమాధి ఉంది సాయిబాబాది, పైది కాదు. దీనికి కూడా అబద్ధం అన్నారు నన్ను. నాకు విజయ్ చెప్పాడు, గురువుగారు నేను వెళ్ళి సమాధికి నమస్కారం చేసుకొని ధనలక్ష్మి అమ్మవారిని విగ్రహం తీసుకొని పైకి వచ్చి నేను పెట్టాను అని చెప్పి విజయ్ చెప్పాడు నాకు. మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను బాబా అనుమతిస్తే అని. వాస్తవాలు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే వాస్తవం వేరు అసత్యం వేరు. ఆ కోవకు చెందిందే సాయిబాబా భిక్షాటన చేసుకుని జీవించాడు అనేది. భిక్షాటన చేశాడు అది వేరే విషయం, పక్కన పెట్టండి. కానీ ఆయన మాత్రము దాని మీద ఆధారపడి జీవించలేదు, అస్సలు జీవించలేదు ఆయన. ఈ కథలో చూడండి మనకు అదే అర్థమవుతుంది. శ్యామ వడ్డించినప్పుడు ఆయన ఏమన్నాడు చూసి, వంకాయ కూర రాలేదు, వంకాయ కూర వేయి అన్నాడు. శ్యామ ఉలిక్కిపడ్డాడు. ఎప్పుడు ఆయన ఏం అడిగేవాడు కాదు సాయిబాబా, ఏది వడ్డిస్తే తినేసి వెళ్ళిపోయేవాడు. బాబా అది లేదు బాబా, పెరుగు పచ్చడే ఉంది అదే బాబా. ఏ వంకాయ కూర ఉంటుంది చూడు అన్నాడు బాబా. టెంపో మారిపోతుంది బాబా. అది లేదు బాబా, ఉంటే నేను వేయినా, వంకాయ కూర ఉంటేనే నేను భోజనం చేస్తా అన్నాడు బాబా. శ్యామకు పిచ్చెక్కిపోయింది. ఇదేమిటి ఇంత మంకు పట్టుపడుతున్నాడు సాయిబాబా అని రాధాకృష్ణమాయి అనే భక్తురాలు వద్దకు వెళ్ళి, అమ్మా ఆయన సాగుగొట్టేస్తున్నాడు బాబా, వంకాయ కూర ఉంటే కానీ తినట్ట, ఆ గుత్తి వంకాయ కూర చేసి పెట్టి తల్లి తీసుకెళ్తా అన్నాడు. రాధాకృష్ణమాయి ఆశ్చర్యపోయింది, అన్నా ఇవాళ ఎందుకో నాకు వంకాయ కూర తినాలనిపించింది అన్నా, సంతకు పోతే వంకాయలే లేవు అసలు రాలేదని చెప్పారు సిరిడీకి అని చెప్పింది. శ్యామకు అర్థం కావట్లేదు, వణుకు పుడుతుంది, ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి. అప్పుడు రాధాకృష్ణమాయ అడిగింది, ఎందుకు వంకాయ కూర అడుగుతున్నాడు బాబా? లేదు వంకాయ పెరుగు పచ్చడి ఉంది, కూర కావాలంటున్నాడు,
అన్నప్పుడు ఆమెకి ఆలోచన వచ్చింది, ఈ వంకాయ పెరుగు పచ్చడి అసలు ఎవరు తెచ్చారు, వంకాయ రాలేదే ఇవాళ షిరిడికి, ఆమెను పిలుచుకురా అని. అప్పుడు ఈయన పోయి వెరిఫై చేసి ఆమెను పిలుచుకొస్తే, అమ్మా పెరుగు పచ్చడితో పాటు కూర కూడా చేయొచ్చుగా అంది రాధాకృష్ణమాయి. ఆమెకు వణుకు పుట్టింది, ఈమెకి ఎట్లా తెలిసిపోయింది రెండు చేయాలని చూడండి. అప్పుడు పోయి వంకాయ కూర చేసుకొచ్చి బాబాకు పెడితే బాబా తిన్నాడు అనేది కథ. అక్కడ వంకాయ కూర అంటే ఇష్టమని చెప్పడం కాదు, నేను సర్వజ్ఞుడను, మీరు ఎక్కడ ఉన్నను ఏమి చేయుచున్నను నాకు బాగుగా తెలుసునని జ్ఞాపకం ఉంచుకొనుడు అంటున్నాడు సాయిబాబా. చూడండి, సాయినాథుడి యొక్క ఆదేశముతో సాయిబాబా చెప్పిన మూలికలు, ముఖ్యమైన మూలికలు, ప్రధానమైన మూలికలు ఏవైతే విశేషమైన మూలికలు ఉన్నాయో వాటన్నిటినీ పొందుపరిచి, వాటన్నిటినీ దగ్గర చేసి ఒక మాయా ఛేదిని అన్న అద్భుతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే ఆయుధాన్ని బాబా నాతో తయారు చేయించటం అనేది జరిగింది.